క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 86889260 84. ఇవాళ అసెంబ్లీ నిన్న సభలో చర్చనైతే చూసారు కదా, కరెంటు విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ వ్యవహారం పైన నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేసినారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో గోల్మాల్ జరిగిందనేది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు. అదొక 8,000 కోట్లు. ఆ తర్వాత జిఎస్టీ ఏదైతే ఉందో, జిఎస్టీకి సంబంధించినటువంటి ఇన్పుట్ క్రెడిట్ ఏదైతే ఉందో దాంట్లో 1,400 కోట్ల గోల్మాల్ జరిగిందనే ఇంకో స్కామ్ బయటకు వచ్చింది. అంటే 8,000 ప్లస్ 1,400 అంటే 9,400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. సో ఈ 9,400 స్కామ్ పక్కకు పెట్టండి కొద్దిసేపు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 వరకు రుణమాఫీ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. రైతు రుణమాఫీ 1,50,000 వరకు ఎవరైతే అప్పులు ఉన్నాయో అప్పుల్ని మాఫీ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. సో మొన్న చేసింది 6,700 కోట్లు, ఇవాళ 5,600 కోట్లు, దాదాపు ఒక ఇవి 10,000 కోట్లు. అంటే రైతుల రుణమాఫీకి 10,000 కోట్లు ఖర్చు చేసిరు ఇప్పటికీ. సరే ఇంకా 2 లక్షలు చేస్తుండొచ్చు, 31,000 కోట్ల దాకా అవుతుండొచ్చు, కానీ 9,400 కోట్ల రూపాయలు ఇక్కడ స్కాము, 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ రైతులకు పనిచేటువంటి కార్యక్రమం. అయితే ఇదే చాలా గొప్ప, ఇదే బ్రహ్మాండం అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు చూడాల్సినటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఇప్పుడు పెట్టదలుచుకున్నా. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతులకు రుణమాఫీ మేము చేసినామని, మేము సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి, లేకపోతే మేము విత్తనాలకు లేదంటే పెట్టుబడి పైసలు ఇస్తున్నామని నరేంద్ర మోడీ ప్రభుత్వం, గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ, సో 31,000 కోట్ల రూపాయలు మాఫీ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సోదరులారా, ఈ రైతుకు రుణమాఫీ చేస్తే ఈ దేశంలో పెద్ద ప్రచారం రైతుకు రుణమాఫీ చేస్తే, కానీ ఇదే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్లు ఎవరైతే బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్న ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళ రుణాలు ఎన్ని మాఫీ చేసింది ఎరికైనా కేంద్ర ప్రభుత్వం? కేవలం వాళ్ళే 5.52 లక్షల కోట్లు గడిచిన 10 ఏళ్లలో చేసిన మాఫీ. ఇండస్ట్రియలిస్టుల కోసం 5.5 లక్షల కోట్లు మాఫీ చేశారు, కేవలం రైతుల కోసం ఈ 31,000 కోట్లు లేదంటే గతంలో చేసిన వాళ్ళు అది 1 లక్ష కోట్లు వేసుకో, 1 లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేసి రైతులకి దేశంలో బ్రహ్మాండం అయితే 5.5 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ అందులో ఎవరెవరు కాదు. ఇంకా మళ్ళా మీకు ఒకసారి ఆ లెక్కలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా, ఎవరెవరు ఎట్లా మాఫీ చేసిరు ఏం కథ అనేది. మీరు ఆ లెక్కలు చూస్తే ఒక నీరవ్ చోప్రా ఉన్నాడు, ఇగో కన్సాలిడేట్ లిస్ట్ ఆఫ్ వాల్ఫుల్ డిఫాల్టర్ యాజ్ ఏది 31 డిసెంబర్ 2023 నాటికి పెద్ద పెద్ద డిఫాల్టర్ చూడిగో, ఈ ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటోడు 8,747 కోట్ల రూపాయలకి వేసిండు. ఆ తర్వాత గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ నీరవ్ చోప్రా 8,660 కోట్ల రూపాయలకి వేసిండు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకున్నారు అని అంటే ఇగో ఇక్కడ మళ్ళీ లిస్టు చూడొచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంకును 5,000 కోట్లు ముంచారు, ఐసిఐసిఐ బ్యాంకును 570 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 423 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 385 కోట్లు, ఇట్లా దాదాపుగా 8,660 కోట్ల రూపాయలు ఒక్కడే ముంచిపోయిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దఫా రైతులకైన రుణమాఫీ 6,700 కోట్లు. సో నీరవ్ చోప్రా చేసినటువంటి దొంగతనం కంటే ఈ మాఫీ చాలా తక్కువ. ఇక ఇట్లా చూసుకుంటా పోతే దాదాపు అనేక మంది డిఫాల్టర్లను మనం ఇక్కడ చూడొచ్చు, 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచితే కేంద్ర ప్రభుత్వం సరే మునిగిపోయినాయి కదా బ్యాంకులు ఏం చేస్తాం, మేము మాఫీ చేస్తాం తీరు, మేము కడతాం ఆ దొంగల తరపున అని చెప్పి కట్టిరు అన్నట్టు గది కథ. ఆ రుణమాఫీకి ఈ దొంగలు పారిపోయిన దొంగలు ఎవరైతే ఈ దేశం నుంచి పారిపోయిన దొంగలు ఉన్నారో ఆ మాఫీకి ఉన్నటువంటి తేడా చూడండి రైతు సోదరులారా. మనం గిదానికి వాస్తవానికి రైతు 10,000 అప్పు చేస్తే బ్యాంకోడు వచ్చి దర్వాజలు గుంజుకపోయిన రోజులు చూసిన నేను, అంజమాని బ్యాంకోడు వచ్చి దర్వాజలు ఉడవిక్కొని పోయేది, శంభు తపాల కానీ చెతకపోయేది, ఇల్లు అర్రాసు పెట్టేది,
ఇటువంటి ఇజ్జతత్వ కార్యక్రమాలన్నింటినీ కళ్ళారా చూసినటువంటి ఆ రైతు కానీ లేకపోతే ఆ బాధితుడు కానీ ఉరేసుకొని చచ్చిపోయేది 10,000కి. ఇట్లా 10,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు కొల్ల కొట్టుకొని అవతల పడి ఇలా విజయ్ మాల్యా కాలు మీద కాలేసుకొని సుట్ట తాగుకుంటా స్టేడియాల పొంట తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇంకోవైపు 1,400 కోట్ల రూపాయలు నిన్న ఏం పేరు ఆయన పేరు సోమేష్ కుమార్, 1,400 కోట్లు సోమేష్ కుమార్ ఓన్లీ జిఎస్టీలా. ఒక విద్యుత్ గోల్మాలనే 8,000 కోట్లు గోల్మాల అయిందని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు నిన్న సభలో. కేసీఆర్ కుటుంబం మింగిన 100,000 కోట్లతోటి 5 కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎన్ని రుణాలు ఉన్నాయో అన్ని మాఫీ చేయొచ్చు 5 ఏళ్ల పాటు. అమ్మ ఇళ్ళ దోపిడీ ఎక్కడ, రైతులకు పెడుతుంది ఎక్కడ, ఎంత చిన్న విషయం ఇది, ఇది బ్రహ్మాండ విషయం. ఇక చూడ్రి ఎవడెవడు ఎంత దోసుకున్నాడు, ఏం కథ. ఇగో ఆర్తి సిగ్నల్ అట, సంజయ్ సింగాల్, ఈ వర్ధమాను ధీరజ్ వర్ధమాను, స్టెర్లింగ్ గ్లోబల్ ఆయిల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రవి ప్రకాష్ గోయల్, రామ్ నరేష్ యాదవ్, దినేష్ కుమార్ యాదవ్, భూషణ్ పవర్ స్టీల్ లిమిటెడ్. ఇందులో మన అచ్చయ్య లేడు, మన బుచ్చయ్య లేడు, మన రాముల్ లేడు, మన వెంకటయ్య లేడు, ఎవ్వరు లేడు ఇలా మన రైతులు. వీళ్ళే 1,000 కోట్ల రూపాయలు మందిని ముంచి పారిపోయి బ్యాంకులను ముంచి అవతల పడితే ఈ బ్యాంకుల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం కట్టింది అప్పు. వీళ్ళ రుణమాఫీలో మన రుణమాఫీ ఎంత గిత్తత కాదు రుణమాఫీ. సో ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పసిగట్టాలి. 31,000 కోట్ల రూపాయలు లేదు అంటే గతంలో చేసినటువంటి 50,000 కోట్లు అనుకో లేకపోతే 60,000 కోట్లు ఏం చేసినా 100,000 కోట్లు రైతుకు రుణమాఫీ చేస్తే ఆహో ఓహో అంటే 5,500 కోట్ల రూపాయలు ఇండస్ట్రియలిస్టులకు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ముచ్చట కూడా చర్చకు రావాలి కదా. ఈ అంశం ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తూ ఉందా సోదరులారా, కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. నేను చెప్పినటువంటి అంశం ఈ ఆర్టిజన్స్ మాట్లాడతా బైసాబ్, ఇగో కుమ్మరి శివకుమార్ వానికో సోయిలేదు పోయిలేదుగా అన్న, సింగరేణి కోల్ మెయిన్స్ లో డిస్మిస్ మెంబర్స్ 2,000 నుంచి 3,000 ఉన్నాం, సీఎం గారి చెప్పండి అన్న. ఓకే ఎటు కానీ బ్రతుకు చేసిండు కేసీఆర్, ఒక సంస్థలో 2 రూల్స్ పెట్టిండు, 317 గురించి మాట్లాడి ప్రతిరోజు ఇవే సమస్యలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మాకు రుణమాఫీ కాలేదు, ఇవాళ అవుతుందేమో, ఇవాళ అవుతుంది 146,000 ఇవాళ అవుతుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా. ఈ లైక్ అనేది జర చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఈ షేర్ కూడా చేయండి. ఇట్లా ఏ పెద్దోడు వీళ్ళెవ్వడు కూడా జైలు పోలే, మీరు చూడరు ఈ ఇట్లా బ్యాంకులను ముంచి అవతల పడ్డోడు ఎవ్వడు కూడా జైలు పోలే. ఇక రకరకాల హింసలు బాధలు రైతాంగానికి పేదవర్గాలకు మాత్రం ఉంటాయి. ఇది రైతుల రుణమాఫీకి సంబంధించి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.